సరే నువ్వు ఎన్నోసార్లు చెప్పు చెప్పాను, కనీసం ఇట్లా. ఇన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఒక మనిషికి వాల్యూ ఇచ్చి సరే, నీ మాట్లాడి మాటకి వాల్యూ చాలా ఇచ్చి కూడా మాట్లాడమంటున్నావు గొప్పగా. కదా, నీ అసలు మాటకి వాల్యూ ఇచ్చి లేదు, విన్నాను మాట్లాడతాము. చాలా విన్నాను, నువ్వు చాలా మోసం చేస్తున్నావు నన్ను అయితే కనుక. ఎవరు నువ్వే చాలా నీ సార్లు మోసం చేస్తావు నువ్వు. ఏంటి ఎందుకంటే నీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని అంతా నా నువ్వే వలన రెచ్చగొట్టి నువ్వే కెలుక్కుని మొత్తం అంతా ఇక్కడ వరకు తీసుకొచ్చావు. నేనా? అసలు ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు నాకు మెంటల్ టార్చర్ ఎలా ఉందంటే, మాట్లాడకపోతే చచ్చిపోతాను అంతవరకు తీసుకొచ్చావు నువ్వు. అదేం కామ్ గా చేశావు నువ్వు? నీట్ గా డీసెంట్ గా ఉన్న వాళ్ళని రోడ్ల మీద ఎక్కేసుకుని కొట్టేసుకుని ఏంటి పనులు ఏంటి నాకు అర్థం కాదు. ఎవరు? నువ్వే ఆ నేనా? చేజెస్ కోసం పని ఏంటి దాని మీద? ఎవరి మీద? అరే శ్రావణి నువ్వు కదా. నువ్వు నువ్వు అది కాదు, నువ్వు మొన్న నిన్న ఫోన్ చేస్తే నాకు ఎవరు మాట్లాడలే చేయట్లేను. మనం మొన్న నిన్న అంతా బండి మీద తిరుగుతున్నావు కదా. సాయి అదే 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 తెలుసుకో, కొంచెం బ్రెయిన్ పెడితే అర్థం అవుతుంది విషయం, అర్థం అవుతుంది కదా. ఇప్పుడు ఇప్పుడు శ్రావణి చెప్పి తిను, నువ్వు నాకు నిన్న చెప్పి ఫోన్ తిను, చేస్తావు కదా. నువ్వు చెప్పినవన్నీ విని 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 అలసిపోయాను కానీ నువ్వు మాత్రం మారట్లేదు, నువ్వు మాత్రం సరే ఉండట్లేదు. సరే క్లారిటీ క్లారిటీగా చూడు, ఇప్పుడు వింటాను చెప్పు, ఒక ఇప్పుడు వింటాను చెప్పు. విషయం ఏంటంటే శ్రావణికి నేను కావాలి, అర్థమవుతుందా? ఇది ఫైనల్, అర్థమైందా? నువ్వు లవ్ చేస్తున్నావా లేదంటే తన ప్రొటెక్ట్ చేస్తున్నావా? ఇంకోటి ఇంకోటి అయితే కనుక తనకి ఇష్టం లేదు కాబట్టి సైలెంట్ గా ఉండి మన పని మనం చూసుకోవాలి. ఎవరి ఇష్టాన్ని వాళ్ళకి వదలాలి, అంతేగాని బలవంతం పెట్టేసి కొట్టేసి రాక్షసంగా చేసి అవతలను ఇబ్బంది పెట్టడం లవ్ కాదు. అర్థమవుతుందా? నీకు చాలా సార్లు చెప్పారు, డే వన్ నుంచి చెప్పా, బట్ నువ్వు నన్ను ఎప్పుడు నువ్వు నమ్మలేదు. నువ్వు నన్ను ఈ రోజు ఏమి నువ్వు అన్నావు కదా, చాలా సార్లు నాకు కబుర్లు చెప్పావు కదా, ఆ అమ్మాయి నేను లవ్ చేయట్లేదు, ఇప్పుడు ఇచ్చేస్తుంది, నువ్వు ఒకసారి ప్రూఫ్ చెయ్యి, ప్రూఫ్ ప్రూఫ్ అన్నావు కదా. ఇప్పటికంతా ప్రూఫ్ ఏంటి నీకు? ఇంకా నువ్వు అంటే నిజంగా నాకు అంత ప్రూవ్ చేయడం తెలివిగా మాట్లాడుతున్నావు కదా, నువ్వు చాలా మగా నేను కరెక్ట్గా ఉంటాను, ఏ విషయం మీద ఉంటాను అన్నావు కదా. ఆ అమ్మాయి నన్ను లవ్ నేనా? చేస్తుంది, క్లారిటీగా మాట్లాడింది, ఇంకా అన్న ఏమై విషయంలో నువ్వు విలమాలని అవ్వకూడదు ఎవరవకూడదు? నువ్వు. ఎందుకంటే అప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి నన్ను ప్రూఫ్ అవే అడిగావు, ఇప్పుడు అమ్మాయి ఫైవ్ నన్ను లవ్ ఇయర్స్ చేస్తుంది నుంచి లవ్ చెప్పి చెప్తుంది, చేసుకుంటున్నా నేను, ఫైవ్ ఇప్పుడు ఇయర్స్ వన్ నుంచి ఇయర్ లవ్ నువ్వు చేస్తుంది లాస్ట్ ఇయర్ నువ్వు ఎంటర్ అంటున్నావు. అయ్యి ఆ అమ్మాయిని మోసం చేసి చేసి నువ్వు జరుగుతుంటే. నువ్వు అది మాట్లాడుకో, ఇంకా మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే నీకు తెలియదు విషయం తెలియనప్పుడు నువ్వు ఎట్లా అరే మాట్లాడతావు అవతల మనిషి గురించి, నువ్వు నువ్వు ఎలా హక్కును మాట్రు, నువ్వు మాట్లాడతావు. మామూలు మ్యాటర్ చెప్పేంత వరకు నీ వర్షన్ ఇక్కడ నా దగ్గర ఎక్స్ట్రా మాట్లాడకు. నేను ఎక్స్ట్రాలు మాట్లాడలే, ఉన్నది మాట్లాడుతున్నా. ఎక్స్ట్రా తీసుకెళ్లే వరకు మీరు చేస్తున్నారు, లేని తలనొప్పిని మీరు తీసుకొస్తున్నారు, కామ్ గా ఉన్న లైఫ్ ని, ప్రశాంతంగా ఉన్న లైఫ్ ని నేను తలా చేస్తున్నారు. ఆహా ఏహా కాదు, నార్మల్ గా ఒకసారి నేను చెప్పి క్లారిటీకి వింటే అర్థం అవుతుంది నీకు. ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ లో బీపీలు పెంచేసుకుని ఆవేశంగా కాదు, లవ్ చేశామంటే దానికి మీనింగ్ ఉండాలి కదా. 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అంటే ఏంటి, ఏంటి లవ్? అమ్మాయికి అరే కాదు, ఉండాలి కదా, రెండు సైడ్స్ ఉండాలి కదా. టూ సైడ్స్ ఉన్నది కాబట్టి రా, అంతకుముందు నీకు నీ ముందు చెప్పింది కదరా, అవి నీకు బుర్రకెక్కలేదు ఆ రోజు. సరే ఇప్పుడు అడుగు, నువ్వు నా ముందు అడుగు, నా ముందు అడుగు. ఇప్పుడు నువ్వు నీ ముందు ఏమని అడగాలి? అడుగు, ఇప్పుడు నన్ను లవ్ చేస్తుందా, నిన్ను లవ్ చేస్తుందా ఒకసారి అడుగు. నువ్వు ఇప్పుడు నా మీద కోపం ఉంటుంది, ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా కోపం ఇప్పుడు ఏంటి కదా. మరి, ఇంత ఇంత రే రే ఇంత రే ఆగరా, ఇన్సెక్యూర్ ఉంటున్నావు ఇప్పుడు నాకు నువ్వు అలా అర్థం కాదు. చేసుకోవాలండి. ఏది ఆగరా, నువ్వు ఆగరా, చెప్పు. ఇప్పుడు నేను పెడుతున్నాడు, ఇప్పుడు నా లవ్ చేస్తుంది, నువ్వు ప్రూవ్ చేస్తా, నువ్వు అన్న కదా ప్రూఫ్ అని అని చెప్పి సరిగాడు. శివ అన్నాడు, అడుగు చెప్పు, నువ్వు హలో, మాట్లాడు చెప్పు. హలో శ్రావణి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు లేదా? హలో, నువ్వు చెప్పావు కదా ఈ వాట విషయం గురించి, నీకు ప్రూవ్ చేస్తా నీకు. కాదు కాదు, ఇప్పుడు చెప్పిందా లేదా? చెప్పినరా, చెప్పు ఫైనల్ క్లియర్. ఫైనల్ సాయి, నిజంగా నువ్వు నువ్వు నన్ను అంటున్నావు కదా, రెడ్ మోటం పుట్టావు తక్కువ పుట్టావు అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. నిజంగా నువ్వు అది ఉంటే కనుక, నిజంగా నీకు మానవత్వం మంచితనం నీకు నిజంగా ఉంటే కనుక అమ్మాయి నువ్వు వదిలే, అర్థమవుతుందా? ఎందుకంటే అమ్మాయి నన్ను జెన్యున్ గా లవ్ చేస్తుంది, నీకు డే వన్ నుంచి చెప్తున్నా, ఓకేనా? కేవలం అమ్మాయి ఆ రోజు అక్కడ మాట మార్చిందని నేను వదిలేసాను తప్ప, అమ్మాయి ఫస్ట్ నుంచి నన్ను లవ్ చేస్తుంది, నీకు అదే చెప్తున్నా. నేను అయితే నేను ఎవరి లైఫ్ లో ఇంటర్ఫేర్ అవ్వలేదు, నా లైఫ్ నేను చూసుకుంటున్నా. అమ్మాయికి దక్కలేదనే కోపంతో ఇవన్నీ చేసింది, అర్థమవుతుందా? నీకు 10 లక్షలు చెప్పాను నీకు, నువ్వు నన్ను తప్పుగా అనుకుని నువ్వు నన్ను ఇది చేద్దాం అది చేద్దాం అనుకుంటే అస్సలు కరెక్ట్ కాదు. అది మనిషి పుట్టినప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు. మనిషి బాగుంటే లేకపోతే నువ్వు దేవుడు నమ్ముతున్నావు అని అంటున్నావు కదా, ఆ దైవత్వం మీద ఒట్టేస్తున్నావు, గుండె మీద చేసేసుకుని చెప్పు. నేను గుండెలు అన్ని చేసుకుని అన్యాయం చెప్తాను కాబట్టి నన్ను అన్యాయం వైపు మోసం ఎప్పుడు చేసావని వెళ్ళకూడదు, ఇష్టపడతాను ఏమో అల్కగా నా, నేను నన్ను అన్యాయం మోసం వైపు చేసిన వాళ్ళకి ఏమో వెళ్ళకూడదు. భగవంతుని చాలా కాదురా చాలా బాబు. తప్పుడుగా మాట్లాడావు నువ్వు, చాలా చాలా నేను తప్పుడుగా రే ఇప్పుడు మాట్లాడావు నువ్వు. చెప్తున్నా, అరే ఇప్పుడు చెప్తున్నా విను, నేను భగవంతుని అరే కాదు, రిగా అంటున్నా మనిషిని కాదు, నువ్వు చెప్పింది క్లారిటీకి విను. వింటాను నువ్వు బాబు. ఇప్పుడు వరకు బాబు విన్నావు కదా, నువ్వు చేసిన చెప్పింది చేస్తా, కదా. నువ్వు నువ్వు చేసిన చేసుకుంటా, ఓకేనా? ఏం చేసుకుంటా, ఏం చేసుకుంటావు, లైఫ్ అంటే నువ్వు ఏదో ఈజీగా ఉన్నాయా? చేసుకుంటావు కదా, నువ్వు చేస్తావు, నువ్వు చేస్తావు, నువ్వు చేసుకో బాబు, నువ్వు చేసుకో, నువ్వు నువ్వు చేసుకో, నువ్వు చేసిన చేసుకో. చేయడాలు ఇట్లాంటి నువ్వు చేయడం వాడి నాకు విషయంలో అవసరం మాట్లాడకు మంచిది కాదు, వాడి విషయంలో ఆ లంజా విషయంలో మాట్లాడకు మంచిగా ఉండదు. వాళ్ళందరి విషయంలో అడుగుతున్నావు కదా, ఎవరే వాడు అడిగాడు, నువ్వు ప్రూవ్ చేస్తా అని తెలియదు అన్నాడు. ఏమంటున్నావు, ఏమన్నాడు? ఒరే నువ్వు మంచిగా చెప్పినావు, ఏంటి మంచిగా ఏంటి? వాడు వాడి నీ క్లారిటీ వచ్చిందా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా?
ఆ అమ్మాయి నీకు కావాలి ఆ అమ్మాయికి ఇంక ఊరు అవసరం లేదు అని అంటుంటే అప్పుడు మేము అమ్మాయిని కలిసి నమ్మేవాడి ప్రూఫ్ అయిందా అని అడుగుతున్నాడు. ఇప్పుడు నీ కళ ముందు చూపించాను కదా అంటున్నాడు. ఆడికి గెలిచాడంటే అనాల్సింది అంటుంది చెప్తాల్సింది చెప్తాను కానీ మధ్యలో మ్యాన్పులేట్ చేసి నువ్వు ఇది చేసేస్తానంటే అవ్వదు సాయి, అర్థమవుతుందా? కొంచెం బాబు బాబు వస్తానులే గానీ వస్తానులే గానీ ప్రతి దానికి టైం ఉంటది ఓకేనా? ఎవరు జెన్యున్ ఉన్నారో అందరికి తెలుసు, అర్థమైందా? చెప్తుంది మూడు రోజు నిన్న ఫోన్ చేసేమో నీ మాట్లాడలేదు నేను చెయ్యట్లేదు అని చెప్పి నువ్వు లవ్ చేస్తే కనుక కామ్ గా నీ వర్క్ ను చూసుకో, అర్థమైందా? అమ్మాయి చెప్తే అమ్మాయికి ఎవరు కావాలంటే వాళ్ళతో ఇచ్చి పెళ్లి చేయండి, అర్థమైందా? నీకు కావాలంటే నువ్వు చూసుకో, అంతే నీకు కాదని అన్నప్పుడు నువ్వు వదిలే. అది నాకు చెప్పే నాకు మంచి పద్ధతి కాదు సాయి, అది మంచి పద్ధతి కాదు అసలు, కానీ కాదు మంచి పద్ధతి. మంచి పద్ధతి ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని నాశనాన్ని నువ్వు చేస్తున్నావు. ప్రశాంతంగా ఉన్న లైఫ్ ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. ప్రతిదీ కూడా నువ్వే చేసావు. ఇంతవరకు రావడానికి కారణం ప్రతి దానికి నువ్వే కారణం. ప్రతిదానికి నీ కారణమా? నువ్వే కారణం. అంటే ఫేస్ పెట్టడానికి కారణం ఎవరు, కొట్టడానికి కారణం ఎవరు? నువ్వే ఫోర్స్ చేసి పెట్టించావని చెప్పింది నాకు. మాటలు శివ పోలీసు కేసు పెట్టడానికి కారణం ఎవరు? తనే పెట్టుకుంది. ఏంటంటే అసలు నీకు మైండ్ ఉండదా? స్టేట్మెంట్ విషయాల్లో కానీ బయట విషయాల్లో కానీ వాళ్ళ అమ్మ విషయాల్లో కానీ. సరే సరే సరే, ఇప్పుడు శ్రావణ్ పిలిచి నువ్వు అడుగు. నువ్వు ఏమని అడుగు? నువ్వు అడుగు ఇప్పుడు. శ్రావణి మాటలు మాటలు పట్టుకుని మా శ్రావణి చెప్పిందని మాటలు పట్టుకుని బ్లాక్ మెయిల్ తొక్క తోటకర నువ్వు ఎట్లా మాట్లాడావు నాతోటి? నాకు నేను శ్రావణి మాటలే నమ్ముతున్నాను, శ్రావణి చెప్పిన విషయాలే. అర్థమవుతుందా? ఓ పంజయ్, ఇప్పుడు నువ్వు శ్రావణి మాటలే నమ్ముతున్నావు, మేము కూడా ఆమె మాటలు నమ్ముతాం కదా. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నేను తనతో గొడవ పడి పోట్లాడాల్సిన అంత అవసరం నాకు లేదు. ఇంకో విషయం ఏంటంటే కొట్టడాలి ఎందుకు? నువ్వు రోడ్ల మీద ఎవరు కొట్టడారా? ఎవరు కొట్టాడు? నువ్వు అంటే వదులుతాను అడ్డుపడుతున్నామే. నీకు నాకు వంద ఉంటాయా? నీకు నాకు వంద మంచిగా మొన్న మొన్న మీ అమ్మని కొట్టచ్చు రోడ్ల మీద. అరే ఎవడు కొట్టారా ఇరుపులు కానీ చెప్ప మంచి వినాకు. ఎవడు కొట్టాడు? నువ్వు ఫస్ట్ మంచిగా మాట విను. నేను మంచిగానే మాట్లాడుతున్నా, నువ్వే విను వైపు మాట్లాడుతున్నావు. నువ్వు నాకు చాలా చెప్పేది విను, నిజంగా చెప్తున్నా. నేను తను మాకు ఇంట్లో ఎలా మాట్లాడుతుందో ఎలాగుంటుందో ఈ రోజు ఈవినింగ్ 4 o'clock 5 o'clock 6 o'clock 8 o'clock వరకు ఎలా మాట్లాడిందో మాకు తెలుసు. ఇంట్లో వాళ్ళతో కానీ మాతో కానీ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఏం తెలుసు? ఎలా మాట్లాడుతుంది, ఎంత మంచిగా మాట్లాడుతుందో, ఎలాగుంటుందో మాకు తెలుసు. ఓకే, ఏంటి ఈవినింగ్ కూడా ఫోన్ చేసి ఫోటోస్ అవి పంపించినా నీకు దెబ్బలు తగలే కదా అంటే పంపించాను. అది నాకు పంపించడానికి. ఇంకో నీ గురించి ఇంతలా నేను ఇంతగా చేశాను, నాకు ఎవరు ఇంట్రెస్ట్ లేదని. నీ రికార్డు కూడా నా దగ్గర ఉంది. నువ్వు సాయి నాకు వద్దు, నువ్వు వేరే పెళ్లి చేసుకో, నాకు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిన కాల్ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంది మళ్ళీ అన్ని మళ్ళీ కావాలని అన్నానమ్మా సారీ అమ్మా ఇంటికి రాగానే మళ్ళీ ఇంటికి వచ్చి లూడు ఆడతాము, తింటాము, ఉంటాము, వెళ్తాము, అవి జరుగుతాయి. బాబు అయ్యాస్తారు, అదే చెప్తున్నా, అదే చెప్తున్నా. గొడవల అవసరం లేదు. ఇంత మోసాలు ఇంత చేసి ఎవరు మోసాలు? నువ్వు లక్షణాలు బట్టి నీ క్వాలిటీస్ బట్టి నీ బిహేవియర్ ని చూసి అమ్మాయి భయపడి మెంటల్ గా ఇబ్బంది పడి కేవలం నీ వల్ల నీ వంట నేనంటే ఇష్టం అని చెప్పలేక నువ్వు ఎక్కడ ఏం చేస్తావు అని భయపడి ఇంతవరకు జరిగింది. నీ రౌడీజానికి నీ చేష్టల వల్ల ఇంతవరకు వచ్చింది. నాకు ఈ కర్మ ఇప్పుడు నువ్వు అమ్మాయిని టెరిఫిక్ గా భయపెట్టాడు కొట్టాడు ఏంటది? శారీరకంగా దక్కించుకుని ఏం చేస్తావు? భయపెట్టేసి నిన్న రాత్రి కూడా చెప్పేది ఏంట్రా? నిన్న రాత్రి కూడా బయటకి వెళ్తాం. నాకు ప్రతిదీ తెలుసు. రెండు బీజాలు ఇప్పించో కూర్చుని తాగారు. రెండా? ఎప్పుడు? నిన్న రాత్రి. రాత్రి ఎప్పుడు రా బాబు? బాబు విషయాలు తెలుసులే గానీ అవన్నీ నాకు నువ్వు చేసే షోలు అన్ని నువ్వు చేసే ఎవరి దగ్గర ఎలా మాట్లాడుతావు మాటలు ప్రతిదీ నాకు తెలుసు. నీ డబుల్ గేమ్ ఏంటో ప్రతిదీ నాకు తెలుసు. నా డబుల్ గేమా? అంటే మిమ్మల్తో మాట్లాడినప్పుడు నువ్వు వాడే గేమ్స్ ఏంటి? చెప్పు మాస్టర్, చెప్పు మాస్టర్, బ్లైండ్ మాస్టర్ చెప్పు. నీవన్నీ ప్రతిదీ కూడా నేను ఓకేనా రికార్డ్ చేసి పెట్టుకున్నావు కదా. శ్రావణి దగ్గర ఏ విధంగా మాట్లాడుతున్నావు, అవతల దగ్గర ఏం మాట్లాడుతున్నావు, 420 అంటున్నావు, నీ ఇష్టం 420 అమ్మే అంటుంది కదా. అరే సాక్షి గారి క్యారెక్టర్ గురించి ఇప్పుడు అమ్మ సేమ్ అలాగే చేస్తున్నామని చెప్పి తను కూడా చెప్తుంది కదా, నీకు వినపట్లేదా? ఒకసారి చెప్పమ్మ, ఒకసారి ఇవ్వమ్మ ఒకసారి శ్రావణికి, ఇప్పుడు చెప్పించమ్మ ఒకసారి.
ఇప్పుడు అరే మీ మాయలు నువ్వు చేసిన ఇప్పుడు నువ్వు చేసి ఇప్పుడు చెప్పిస్తారా అంటే మీరు రికార్డ్ నీలాగా మీ క్రిమినల్స్ కాదు రికార్డ్ చూసి పెట్టుకోవడానికి చెప్పించమ్మా నేను చెప్పిస్తాను నేను టైం అన్ని సంతం చెప్పిస్తాను ఏం చెప్పొద్దు అనేది ఇప్పుడు 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 ఈ క్షణం నువ్వు మాట్లాడుతున్నావు కదా ఇదే క్షణం ఇప్పుడు మీ అమ్మ బయలుదేరి వస్తుంది కదా నువ్వు అనవసరంగా నువ్వు గొడవ మీద రేస్ చేసుకుని శాశ్వతంగా దూరం చేసుకుంటావు ఎవరిని ఎవరినైనా సరే నాకు ఎవరు ఎవరినైనా సరే నిన్ను నేను నిజంగా మీ అమ్మ చెప్తే చాలా మంచిగా నీతో నేను మాట్లాడాను నేను చాలా మంచిగా మాట్లాడితే మీ అమ్మవారు మీ అమ్మ విను మీ అమ్మ ఏమన్నంటే లేదు బాబు ఏంటి ప్రతిసారి కూడా నువ్వు ఆ రోజు మాట్లాడడానికి వస్తా అన్నావు హ్యాండ్ ఇచ్చావు ప్రతిసారి చెప్తాను నమ్ముతున్నాను చేస్తాను అని చెప్పుకుంటూనే ప్రతిసారి నీ స్వార్థం కోసం నా స్వార్థమా ఇంట్లో అంటే వాళ్ళ తమ్ముడు స్వార్థం ఏంటి వాళ్ళ తమ్ముడు స్వార్థం ఏంటి వాళ్ళ అమ్మ స్వార్థం ఏంటి వాళ్ళకి తెలియదు కదా విషయాలు పూర్తిగానే పూర్తిగా విషయం తెలియదు ఎవరేంటి ఇందులో కుట్రలు ఏంటి ఎవరు స్వార్థాలు ఏంటో తెలియదు తెలియక మాట్లాడుతున్నారని శివ చెప్పిదాను మాట్లాడితే ఇప్పుడు వచ్చి నువ్వు నాతో మాట్లాడలేదు శివ మాట్లాడితే నీకు నిజాలు తెలిస్తే నువ్వు నీకు ఈ మధ్య ఇప్పుడు సాయి ఎక్కువైపోయామో నీకు తెలుసు కదా నువ్వు నా దగ్గర మాట్లాడావు కదా ఒక్కటి యదవా నేను వాళ్ళతో పెద్ద కిట్న కట్టనో నువ్వు అంతవరకు వస్తే కోపం ఎక్కువ చక్కతో ఇలా మాట్లాడే నేను చెప్పాను ఎవరిని యదవా నీదే నీ విషయం కూడా ఎప్పుడు ఈ యదవని చెప్పానా మీ అక్కకు మంచి చేసేవాడు అయితే కనుక తాజుతున్నవాడు అయితే కనుక తమ్ముడు అయితే కనుక కూర్చోపెట్టి తన మనసులో ఏముందో తెలుసుకుని అది చేయడానికి ప్రయత్నించి అంతేగాని హింసించే అవతల చేంజ్ చేసుకోవడం పెద్ద హీరోయిజం కాదమ్మా అవును కాదులే మన మనిషిలో మానవత్వంతో ఉండాలి కొంచెం ఆలోచించు అర్థమవుతుందా నీతో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు అర్థమైందా రెండు నాతో ఉన్నావు నీకు అంతలా చూసుంటే కనుక నాకు మంచితనం కానీ నాలో ఇది లేకపోతే నీ రోజు నాతో అంత క్లోజ్ గా ఎలా ఉండగలుగుతావు ఆ రకంగా ఎవరు ఏదో చెప్పారని నువ్వు ఎలా మారిపోతావు శుభ నాకు అర్థం కాదు ఇప్పటికే నాకు అదే బాధ నేను ఇంత మంచిగా ఉన్నానో నా మీద రిమార్క్ లేదు మీరు ఎవరెవరో చెప్పిన మాటలు ఎవరెవరు స్వార్థాలకు మాట్లాడతారా మాటలు ఒక్క నిమిషం నువ్వు మాట్లాడేది అంత నిజమేనా 100% నిజం శివ సరే అయితే ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా వచ్చి అంతా నాకు చెప్పు ఎప్పుడో రెడీ నేను నీకు అర్థమవుతుందా ఎక్కడికి వస్తున్నా మీరు న్యాయబద్ధంగా కరెక్ట్ గా ఉండడం మీరు అసలే ఛాన్స్ ఏంటంటే ఈ మధ్యలో వీళ్ళందరూ కుట్రలు చేయడం వల్ల మనల్ని కనవలేకుండా మధ్యలో పొలం పెట్టుకుంటూ లేని ఎక్స్టెండ్ చేసుకుని తొంద చేసుకొచ్చారు సరే సరే ఇప్పుడు ఎక్కడికి వస్తున్నా మరి నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు ఆగుతుంది నేను చెప్పేది పూర్తిగా ఎంచేపట్లో వస్తుంటే అని చెప్పి మెలుకుంటా తర్వాత చెప్పి దిగని వచ్చి చెప్తా ప్రతిదీ నువ్వు వింటానంటే క్లియర్ గా చెప్తా అర్థమైందా లేవా నాకు ఫోన్ లో ఇంట్రెస్ట్ ఉండదు నువ్వు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడు సరే ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తున్నావు మీ అక్కకు ఫోన్ చెప్తా లేదా నువ్వు ఎక్కడ ఉన్నా కాదు ఇప్పుడు నువ్వు మాట్లాడేది కరెక్ట్ కదా అవును కరెక్ట్ మీ అక్క చెప్తా ఎందుకు నీ మాట నమ్ముతున్నాను నీ మాట నమ్ముతున్నాను ప్రామిస్ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు ప్రామిస్ ప్రామిస్ నువ్వు ఎక్కడున్నావు నమ్ముతున్నావు నన్ను లేదా నమ్ముతున్నాను నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే చెప్పేది కరెక్ట్ అయితే 100% కరెక్ట్ ఓకేనా డైరెక్ట్ గా చెప్పు ఫోన్ లో ఇంట్రెస్ట్ లేదు డైరెక్ట్ గా మనం అద్దరం మాట్లాడుకుందాము మీ అక్కని తీసుకుంటారా మీ అక్క ఫోన్ ఒకసారి మా అక్కని ఎంత తీసుకోద్దాం ఇద్దరు మాట్లాడుతుండ్రా మీ అక్క కూడా ఉండాలి నిజాలు పర్లేదు నువ్వు చెప్పి నిజాలు నేను నమ్ముతాను నువ్వు చెప్పి నిజాలు బంగారం తెలుసు కానీ విషయాలని తెలుసు కానీ పడిపోకుండా నువ్వు మీ అక్క తీసుకున్నరా ఏ విషయాలు తెలుసు నువ్వు శ్రావణి తీసుకున్నరా ఏ విషయాలు నీకు ఏది కావాలంటే నేను అదంతా సరే నేను మాట్లాడతాను ఓకేనా నీకు ఏ విషయాలు తెలుసు నువ్వు నాకు ప్రతిదీ తెలుసు నాకు అది ఏంటి ఏ విషయం తెలుసు మీరు ఎందుకు పొరపడుతున్నారు మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు నాకు ఆ విషయాలు కరెక్ట్ ఎవరి మాటలు విని ఎవరి మాటలు విని మీరు మిస్గైడ్ అయ్యారో ఎవరి మాట్లాడుకుని మీరు అనుమానిస్తున్నారో ఎవరి మాట్లాడుకుని మీరు తేడా అనుకుంటున్నారో నేను ప్రూవ్ చేస్తాను ఓకే అయితే బట్ ఛాలెంజ్ శివ అదైతే తప్పు కాదు అర్థమైందా ఎక్కడ తప్పు నాది నాది గురించి చెప్తున్నాను అదే అంటున్నాను ఏంటంటే నువ్వు కరెక్టే నేను చెప్తున్నా నువ్వు ఇప్పుడు ఎక్కడన్నా వచ్చి నాకు డైరెక్ట్ గా మాట్లాడి చెప్తే నాకు అర్థం అవుతుంది అది మీ అక్కని తీసుకున్నరా తీసుకొస్తాను సరే ఎక్కడ రమ్మంటావు ఇది మీ అక్క ఫోన్ ఒకసారి మా అక్కకి నువ్వు చెప్పు నాకు లోపల నీకు మధ్యలో
దాని కూడా ఏముంది అదేంటి మీ అక్క మెయిన్. ఇప్పుడు నేను నీ మాట నమ్ముతాను, నువ్వేం చెప్పినా నమ్ముతాను, నువ్వేం చెప్పినా నేను నమ్ముతాను, నువ్వు నాకు డైరెక్ట్ గా చెప్పు. ఇంకా దాని కూడా నేను నీ దగ్గర నమ్మినప్పుడు నాకు ఏదన్నా చెప్పి నమ్ముతాను. నీకు ఏ నిజం కావాలి చెప్పు, దేని గురించి కావాలి, ఏ నిజం కావాలి రా మాట్లాడదావు, నువ్వు వస్తే కదా. మీ అక్క కావాలి నాకు, మీ అక్కని తీసుకుంటరా. అది కదబ్బా నువ్వు, నువ్వేం చెప్పినా నేను నమ్ముతాను, నువ్వు డైరెక్ట్ వచ్చి మాట్లాడు. నమ్ముతావు కదా, నమ్ముతావు కదా, మీ అక్కని తీసుకురావడం నీకు ప్రాబ్లం ఏంటి? ఎందుకు తీసుకురాలే? నైట్ టైం ఎందుకు తీసుకురాలే? నైట్ టైం కాబట్టి పొద్దున్న రా. పొద్దున్న ఇప్పుడు పొద్దున్న సరే ఎక్కడికి ఎక్కడ రావాలి? మీ అక్కకి ఫోన్ ఇచ్చి మీ అక్కకి చెప్తాను, మీ అక్క తెలుసు, మీ అక్క వస్తుంది. అదేటి మా అక్క ఇప్పుడు అదేటి, నేను నిన్ను నమ్మినప్పుడు నువ్వు నమ్మవా? అది నమ్ముతున్నానమ్మా. మరి నమ్మినప్పుడు తీసుకుంటరా, మనం ఫ్యామిలీ కదా. నేను అంటున్నా నువ్వు అంటున్నావు స్పాట్ చెప్పు మరి ఎక్కడ అన్నది. మీ అక్క తెలుసమ్మా, మీ అక్క తీసుకుని వస్తుంది, తను ఫోన్ ఇచ్చి నువ్వు నాకు చెప్తాను అడ్రస్, తను తీసుకుని వస్తుంది. నేను చెప్పిదేటి, నువ్వు చెప్పిదేటి, నేను ఏమంటున్నాను? అదే మాట నేను నమ్ముతున్నాను. అదే నమ్ముతున్నావు కదా, అందుకే నీకు ఇస్తున్నాను, చెప్తున్నాను. అక్కని తీసుకుని తనకి ఫోన్ ఇస్తే నేను అడ్రస్ చెప్తాను, తను నేను తీసుకుని వస్తాను. అంటే నేను నమ్మినప్పుడు నువ్వు నాకు నమ్మ అడ్రస్ చెప్పలేవా? నేను నమ్మి చెప్తున్నాను నీకు. ఇప్పుడు సరే నేను చెప్తున్నాను కదా, నువ్వు మాట అన్నా నేను మాట అన్నాను, మీ అక్కని తీసుకుంటా మాట్లాడుకుందాం. అబ్బా నేను ఏమంటున్నాను, నేను నువ్వు అది పాయింట్ గెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఇది ఉంటే నేను నీ మాట నమ్మలేదు, నేను నీ మాట నమ్ముతున్నాను. అందుకే నువ్వు డైరెక్ట్ గా చెప్పినా దీని గొడవ, నువ్వేం చెప్పినా దాని ప్రూఫ్ లేకుండా నేను నమ్ముతాను. ఎందుకు విత్ ప్రూఫ్ తోనే చూపిద్దాం? ఎందుకు నాకు ప్రూఫ్ అవసరం లేదు. నువ్వు పర్ఫెక్ట్ కదా, నువ్వు పర్ఫెక్ట్ అయినా ప్రూఫ్ ఎందుకు? నువ్వు పర్ఫెక్ట్ కదా ప్రూఫ్ చూపించుకోవాలి. నువ్వు పర్ఫెక్ట్ అని నాకు అర్థమైంది. సో నువ్వు అర్థమైనప్పుడు ఇంకేంటి, ఇంకా నాకు డైరెక్ట్ గా మాట్లాడేది నువ్వు ఏ మాట్లాడింది, దేని గురించి నేను అడిగినా నువ్వు సమాధానం చెప్తే కదరా. నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్పావు అయ్యా డైరెక్ట్ గా చెప్పు అంటున్నాను. అదేనమ్మా, మీ అక్కని తీసుకుని వస్తే నీకు డైరెక్ట్ గా ప్రూఫ్ తో చూడండి చూపిస్తా. దేని గురించి అయినా సరే ఓకేనా, నీకే క్లారిఫికేషన్ కావాలన్నా సరే ఓకేనా. నిజంగా నువ్వు మీ అక్క మంచి కోరేవాడు అయితే కనుక, అదే అంటున్నాను, మీ అక్క కావాలనుకుంటే మీ అక్కని నిజంగా నువ్వు తోడుంటే కనుక నాతో కూడా రెండు సార్లు అన్నావు. అంటే కావాలనుకుంటే అంటే నువ్వు ఏమైనా చేస్తావండి? కావాలనుకొచ్చి ఆయన తప్పుడు దారిలో తీసుకెళ్ళి అంటే తన బాగుండాలని అనుకుంటాను అంటున్నా. కావాలనుకుంటే ఇప్పుడు మేము ఏమైనా రివర్స్ అయితే నువ్వు ఏమైనా చేస్తావా? మేమేం చేయను, తనే నా దగ్గరకు వస్తుంది, నేనేం చేయనమ్మా ఓకేనా. నువ్వు మరి నువ్వు ఏమంటున్నావు కావాలనుకుంటే? ఫైనల్ గా శ్రావణి నాతోనే ఉంటుంది, నా దగ్గరకు వస్తుంది ఓకేనా. అది కాదు నాకు వన్ థింగ్, ఫైనల్ గా శ్రావణి నాతోనే ఉంటుంది, నా దగ్గరకు వస్తుంది లో పెట్టుకుని అది నువ్వు మూవ్ ఆన్ అవ్వు ఓకేనా. ఓకే సరే మూవ్ ఆన్ అవుతాను. చక్కకపోతే అంటున్నావు ఏంటి అంటే ఏమైనా చేస్తావేంటి? అక్క బాగుండాలి, అక్క మంచి కోరుకుంటున్నాను అని అంటావు కదా, సో వాటి గురించి అయితే అక్కను కూర్చోబెట్టి అక్కతో మాట్లాడి అప్పుడు నా దగ్గర. సరే అంటే నువ్వు కరెక్టే కదా? ఏంటి కరెక్టే కదా అంటే నువ్వు అన్నట్లో కరెక్టే, ఒక అమ్మాయి ఒక నెల లవ్ చేస్తావు కరెక్టే కదా? అవును కరెక్ట్. మరి బిందును ఒళ్ళో ఇంటికి కూర్చోబెట్టుకున్నావు రూమ్ రోజు రూమ్లో, నీకు ఆ విషయం నీకు పూర్తిగా తెలియదు, హాఫ్ నాలెడ్జ్ అన్నమాట మీకు. హాఫ్ నాలెడ్జ్ మాట్లాడదాం, అలాంటి నీ దగ్గర నేర్చుకోవాలి కదా. అలా చెప్పు మరి, సరే చెప్పు మరి, ఎందుకు కూర్చున్నావు? నువ్వు విత్తండవాదం చేసి అనవసరంగా మాట్లాడు, అర్థమైందా? నిజాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడు. నీ నోట్ నీ ఎంత వస్తుంది మాట్లాడేది కానీ, అర్థమైందా? ఎంత వస్తుంది అంత మాట్లాడదు కానీ ప్రూవ్ అయిన తర్వాత. ఇప్పుడు నువ్వు మాట్లాడు, అర్థం అవుతుందా? ఈఎంఆర్ ఎక్స్ట్రా అంటే ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడేది కానీ, ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడేది కానీ ఎందుకు కూర్చోబెట్టుకున్నా, ఇవన్నీ నీకు విషయాలు తెలియదు. ఆ విషయాలు మీ అక్కని తీసుకురా, మీ అక్కతోనే ప్రూవ్ చేపిస్తా, నీకు ఎందుకు నీకు బాధ? నీకు నాకు ప్రూవ్ అవసరం లేదు, ఇప్పుడు ఎలా చెప్పు? నువ్వు కరెక్ట్ కదా, నువ్వు నాకు చెప్పావు కదా దేవ అంటే నిప్పు కదా. దేని గురించి ఏంటి? అదే మరి ఒళ్ళో కూర్చోబెట్టు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు ఎవరిని, ఎవరు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు? ఏం చూసి నువ్వు ఏం చూసి మాట్లాడుతున్నావు? నా దగ్గర ఈ ఫోటోలు ఉన్నాయి. ఏం ఫోటో ఉంది చెప్పు నాకు అది వెంటనే. అక్కడ రెండు స్టూల్స్ ఉన్నాయి, ఒళ్ళో కాదు నాన్న బంగారం, అది స్టూల్ ఉంది. సరిగ్గా కళ్ళు పెట్టుకుని కింద జూమ్ చేసి చూస్తే కింద స్టూల్ ఉంటుంది, స్టూల్లో కూర్చుని ఫోటో కోసం బ్యాక్ కి బెండ్ అయ్యారు. అర్థమవుతుందా? మరి రోజుకు ముందే ముద్దు ఎందుకు ఇట్టావు? ఎవరు చెప్పారు నీకు? ఎవరి స్వార్థాలు కాల్ చేసుకుని ఎవరు చెప్పారమ్మా? మాస్టర్ మా అక్క చెప్పింది. నాకు చెప్పింది కదా, మీ అక్కని అడుగు. ఇప్పుడు లైవ్ లో ఆడమంటావా? విషయం ఏంటంటే నేను దక్కట్లేదు అన్న బాధలో, నేను దక్కట్లేదు అన్న బాధలో, అర్థమైందా? నేను ఎక్కడ దక్కట్లేదు అని చెప్పేసి నన్ను అన్ని విధాలుగా బ్యాడ్ చేస్తే దక్కించుకోవడం కోసం మీ అక్కట్లా అప్పుడు చేసుకుంది, అర్థమైందా? మీ అక్క మళ్ళీ మీ తప్పు తెలుసుకుని ఇవన్నీ తెలియ చేశానని చెప్పి మీ అక్కే వచ్చింది ఓకేనా. సరే సరే ఓకే, తెలియదమ్మా బంగారం, నీకు తెలియదు అంతే. నేను ఏం అనట్లా, ఎందుకంటే నీకు తెలియదు అంత చేస్తున్నారని నేను కామ్గా ఉన్నాను. నాకు తెలియదు, వచ్చి డైరెక్ట్ గా నాకు చెప్పు క్లియర్ గా. డైరెక్ట్ గా ఎందుకు? నీకు ప్రూఫ్ ఇంకా తెలుస్తుంది కదా, మీ అక్కడికి చెప్పంటే నువ్వు ఇది అయిపోతున్నావు ఏంటో నాకు అర్థం కాదు. సరే ఓకే, అంత ఎందుకంటే నీకు నాకు శత్రుత్వం ఏమి లేదు. శత్రుత్వం లేదు కానీ నువ్వు స్టే చేసుకున్నావు, ఎందుకు కొట్టో చేసో ఎందుకంటే తెలియదు. తెలియక చేశాను
సరే ఇప్పుడు నాకు వచ్చి నువ్వు నాకు డైరెక్ట్ ఇది జరిగింది శివ నాకు నీట్ గా సరే సరే శివ ఇందులో నీకు ఏదైతే నువ్వు అనుకుని ఇందాక ఏదైతే మాటలు మాట్లాడావో నిజం అని నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటాను ఓకేనా తీసుకొస్తాను నువ్వు ఏదైతే నువ్వు పొరబడి చేసుకున్నావు నా దగ్గర నువ్వు ఎప్పుడు క్యారెక్టర్ కోల్పోయా చెప్పనా నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నన్ను మా అక్క లవ్ చేసి మీనింగ్ లో ఉండి నన్ను బయట తమ్ముడని ఇన్స్టిట్యూట్ విషయం చెప్తాను విను చెప్పండి లవ్ చేసి కాదమ్మా ఓకేనా నేను ఫ్రెండ్లీగానే ఉన్నా బట్ ఏంటంటే మీ అక్క ఎప్పుడైతే పార్టీలో అందరి ముందులో నాకు ప్రపోజ్ చేసిందో చెప్పు ఏమన్నా దేవన చాలా కరెక్ట్ గా ఉంటున్నావు మీ అక్క వచ్చిన కూడా అన్నా నాకు శివ ఎప్పుడు కూడా నేను హీరో అవుతుంది చూడాలన్నది నువ్వు ఎన్ని కళ్ళ కంటున్నా తెలియదు మాట్లాడేవాడు చూడు అట్లా అయిపోయాడు మీ అక్కతో కూడా మనం చెప్పాను తెలుసా నీకు విషయం మా క్లోజ్నెస్ పేరు అంత ఈజీగా ఎట్లా నమ్మేస్తారు ఎవరో వచ్చేసి చెప్పేసి తప్పుడుగా చెప్పేస్తే ఎట్లా నమ్మేస్తారు మనిషి బాగా చూసాడు కదా లైవ్ చూసుకోవడానికి ఇది అని చాలా తెలుసా మరి నువ్వు నన్ను తమ్ముడని ఎందుకు పిలుస్తావు ఎప్పుడు అది అయిపోయిన వచ్చిన తర్వాత కూడా నన్ను తమ్ముడని ట్రీట్ చేసావు ఎప్పుడు పిలిచాను తమ్ముడని ఎవరికైనా ఇన్స్టిట్యూట్ చేసిన చాలా సార్లు తమ్ముడని చెప్పు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అలా తమ్ముడని చెప్పు బాబు ఎవరు ఎక్కడ ఏది ఎక్కడ బిందు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర బిందు వాళ్ళ దగ్గర కాదు మనం ఈ పార్టీ అయిపోయిన తర్వాత షూటింగ్ ఆఫీస్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఎవరంటే మా బ్రదర్ అని చెప్పు నేను మెయిన్ అది నేను నీకు ఆ రోజు గడవలో కూడా క్లియర్ గా చెప్పాను చెప్పడానికి రీజన్ చెప్తాను విను మీ అక్క నాకు పార్టీలో ప్రపోజ్ చేసింది నమస్కారం రా ఒకసారి ఎన్రా బాబు వెనకే తొడుకు తెచ్చారు వినరా బాబు ఒకసారి ప్లీజ్ మీ అక్క నాకు ప్రపోజ్ చేసింది ఓకేనా పార్టీలో అప్పటి వరకు ఏదో ఫ్రెండ్లీగా ఏదో జోకులు చేస్తుంది ఆట పట్టిస్తుంది అని ఇదిలోనే ఉన్నాం అర్థమైనా ఎప్పుడైతే మీ అక్క వచ్చి నాకు అందరు ముందు చెప్పిందో అయితే నేను జెన్యున్ గా లవ్ చేస్తుంది ఇంత మందిలో ఓపెన్ గా తనకి ఎప్పుడు లేదు లవ్ చేస్తుంది అని అనుకున్నా ఆ రోజునైతే మీ ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత నాకు మీ అక్క ఫోన్ కి మెసేజ్ వచ్చింది ఓకేనా అప్పుడు నేను చూస్తే నాకు ఈ విషయాలు తెలిసింది ఓకేనా నన్ను లవ్ చేస్తున్నందు కదా మళ్ళీ నైట్ కి కాల్స్ ఏంటి అని చెప్పి నేను ఆ ఫోన్ చూస్తే నాకు ఈ డీటెయిల్స్ అన్ని తెలిసింది సో పొద్దున్న నువ్వు పడుకుని ఉన్నావు పొద్దున్న 6 గంటలు లేపి చూసి నేను అడిగా బంగారం పూర్తి తినరా ఒకసారి పూర్తి అయిన తర్వాత నీకే తెలుస్తుంది ఎందుకు చెప్పలేదు ఏంటి అనేది 6 గంటల పొద్దున్న లేపు అడిగా ఏంటి ఇవన్నీ అని అని అంటే లేదు ఇవన్నీ నాకు నువ్వు రాకముందు ఇవి నాకు ఇప్పుడైతే నేను జెన్యున్ గా లవ్ చేస్తున్నాను అని చెప్పాను ఓకేనా నేను కోపంతో ఉన్నాను నేను మీ ఇంటి నుంచి వెళ్ళిపోయా ఓకేనా ఆ నెక్స్ట్ డే ఆ రోజు నా పేరు మీనాక్షి మనకి వెళ్ళాం కదా ఇది ఆడిషన్ అప్పటికి మీ అక్క విషయం ఒక్కడ చెప్పిన తర్వాత నీ ఇష్టం నువ్వు ఏం చెప్పని చెప్పు నీకు అంత అలా చేసినప్పుడు కూర్చోవైనా వింటాను నువ్వు 2 గంటలు చెప్పిన నేను వింటాను నేను ఒకటో కూడా చెప్తున్నాను నిన్ను నేను ఎలా ట్రీట్ చేశాను చెప్పు దాని గురించి ఒక్క నిమిషం నిన్ను ఎలా ట్రీట్ చేశాను ఎలా ట్రీట్ చేసావు చాలా క్లోజ్ గా ఉన్నాము ఏంటంటే నాకు కాలేజీకి టైం అయిపోయినా నీకు ఎగ్స్ పాలు చెల్లివన్నా కాదా అంటే అది పెట్టిన నేను తిప్పుబడ్డం కాదు పెట్టిన తిప్పడం కాదు నేను మంచిగా చూసానని నీకు చెప్తున్నాను ఒరే బాబు అది ఉంది కాబట్టి నువ్వు ఇంత చేసినా గానీ నేను చాలా నార్మల్ గా మీకేం కాకూడదు అసలు రెస్పాండ్ అవ్వకూడదు తెలియ చేసారే తెలుసుకుంటారులే అని చెప్పి నేను చాలా నార్మల్ గా ఉంటున్నాను అది మీరు అర్థం చేసుకోవాలి అర్థమైందా నేను ఎక్కడ రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వకుండా సర్లే ఇవన్నీ ఏదో మిస్టేక్ పొరపాటు చేశారు వాళ్ళు వీళ్ళు చేసి చెప్పిన మాటలు పాటు చేశారని చెప్పి నేను కూల్ గా ఉంటున్నా నిజంగా జరిగినప్పుడు కూడా నాకు చెప్పలేదు మీ అక్క ఈ రోజుకి నన్ను కావాలనుకుంటుందంటే గనక నాలో కరెక్ట్నెస్ కాబట్టి మీ అక్క ఎందుకు నన్ను కావాలనుకుంటా చెప్పు ఎందుకంటే అన్ని